గోదావరి జిల్లా బండపేట మండలం ఎడిద సీతానగరం గ్రామ ప్రజలకు గోడు పట్టించుకునే నాదురే లేక ఇళ్ల స్థలాల కోసం గ్రామ పంచాయతీ సచివాలయంలో సుమారు 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సర్వే నిర్వహించి 98 మందిని అర్హులుగా ప్రకటించి స్థానిక సచివాలయంలో నోటీస్ బోర్డు నందు ప్రదర్శించారు. అంతవరకు సజావుగానే సాగింది. కానీ అనూహ్యంగా వచ్చిన సమాచారం ప్రకారం 52 మంది పేర్లు తొలగించినట్లు తెలుసుకున్న గ్రామస్తులు ఈరోజు గ్రామ సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఇలా మాకు ఇళ్ల స్థలాలని రాశారండి. 16 సంవత్సరాల నుంచి మేము పెట్టుకుంటున్నామండి. కానీ ఇప్పుడు మాకు మంజూరు చేశారండి ముఖ్యమంత్రి గారు. ఇక నలుగురు చెక్కింగ్కి వచ్చారండి మా ఊరు. ఫస్ట్ టైం వచ్చండి, ఇళ్ళ స్థలాలు వచ్చినాయి అమ్మ మీ అందరికీ పెట్టుకోమన్నారండి, పెట్టుకున్నామండి. రెండోసారి వచ్చామ్మ ఎవరెవరు ఉన్నారు ఇంట్లోనే అని అడిగారండి. ఇలాగ ఎంత మంది ఉన్నామని, ఎంతగా అద్దుకుంటున్నామని కూడా అడిగారండి. ఇలా 1000 రూపాయలు అద్దుకుంటున్నామండి ఒక ఇంట్లోనే చెప్పామండి. తర్వాత మళ్ళీ మూడోసారి వచ్చామ్మ ఇక్కడ స్థలాలు అయితే సరిపోవట్లేదు, 40 మందికి వస్తున్నాయి, వేములపల్లి వెళ్తారమ్మా, ఎక్కడ ఇచ్చుకోమంటారా, మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ సంతకాలు పెట్టమన్నారండి. మాకు మాత్రం కరణం గారు వచ్చారండి, ఇంకొక ఇద్దరు ఆయన ముగ్గురు వచ్చారండి. అలాగేనండి అని మేము ఎక్కడికైనా మాకు పర్లేదని అన్నామండి. అలాగేనమ్మా అన్నారు. మళ్ళీ వచ్చారండి నాలుగోసారి వచ్చి అలాగేనమ్మా అయితే మీ అందరికి మేము సెలవు చేసాం ఇచ్చామన్నారండి. 2 నెలలు ఊరుకున్నారండి. 2 నెలలు పోయాకనే ఇక్కడ పంచాయతీలో 20వ తారీఖున ఏ నెలలో కానీ 20వ తారీఖున పెట్టారండి. పెట్టి ఏం చేశారంటే అండి, మీకు 98 మందికి సెలెక్ట్ చేసిన ఇళ్ళ స్థలాలండి, 50 మందికి పెట్టారండి. 50 మందికి కూడా తీసేటి మా స్థలాలు ఎంత తీసేశారు మేము అడిగితేనే ఎవరో మాట్లాడతలేదండి. ఊరు పెద్దలందరి దగ్గరికి వెళ్ళానండి నేను. ఏమండి నా ఇళ్ళ స్థలం తీసేశారంటేనే మాకు తెలదమ్మా, కరణం గారు అన్న సెక్రటరీ గారు తీసేశారు, వెళ్ళి అడగమన్నారండి. పంచాయతీకి వచ్చి అడిగారండి, వాళ్ళు మాట్లాడతలేదండి. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకున్నట్టుగా చూశారండి. అప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి. ఆవిడ ఏం చేశారంటే ఇక్కడ పంచాయతీ గారు మేము ధర్నా చేస్తే ఒక ఆవిడని పంపించారండి. ఆవిడ వచ్చి అమ్మ మీ స్థలాలు మీకు వస్తాయి, ఏటమ్మ మీ సమస్యలే. అందరికీ నమస్తే అండి. మాది ఏడుచితనారు అండి, మెడపేట మండలం తూర్పుగోదావరి జిల్లా. నా పేరు కుప్పాల ధనలక్ష్మి. మేము 35 సంవత్సరాలు మట్టి ఇక్కడే ఉంటున్నాం. ఎందుకంటే మా భర్తకి మాకు మా హస్బెండ్కి గొడవలు వచ్చి మేము పెళ్ళయిన కంటే ఇక్కడే ఉంటున్నాం. అయినా కానీ మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. 2 నెలలు 3 నెలలు మాకు నోటీస్ బోర్డులో పెట్టారు, మీకు ఇళ్ళ స్థలాలు వచ్చేసినాయి అన్నారు. మీరు ఎవరింట్లో ఉంటున్నారంటే మా అమ్మగారు ఇంట్లో ఉంటున్నాం అని చెప్పాము. మీకు ఎక్కడ కావాలని అడిగారు. ఎవరు వాలంటీర్స్ వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు, సెక్రటరీ గారు వచ్చారు, గ్రామ పంచాయతీలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి మీకు ఎక్కడ కావాలి, మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగారు. మా సంతకాలు పెట్టించుకున్నారు, వేములవాడలో కావాలని అడిగారు. మాకు ఎక్కడిచ్చినా పర్లేదండి, మాకు మాత్రం ఇళ్ళ స్థలాలు ఇప్పించండి అని అడిగాము. మాకు ఇద్దరు అమ్మాయిలండి, మీరు రాజమండ్రిలో ఉంటున్నామని కొంచెంసేపు కారణాలు చెప్పారు. మళ్ళీ నేమో మీకు కరెంటు బిల్లు ఉన్నదని మళ్ళీ నేను కొంచెంసేపు చెప్పారు. మాకు కారణాలు చూపించమన్నామండి, కారణాలు అయితే ఇప్పుడు వరకు మాకు ఎటువంటి కారణాలు చూపించలేదు. మళ్ళీ మన పంచాయతీ గారికి వస్తే సెక్రటరీ గారు అన్నారు. మళ్ళీ సర్వీస్ నెంబర్ చూపించమన్నాము, సర్వీస్ నెంబర్ ఎక్కడ చూపించలేదు. ఏ కారణం చేత చూపించమని అడుగుతుంటే మాకు అసలు ఎటువంటి సమాధానం రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. మీకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇదే గ్రామంలో ఉన్నాయి, ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. పంచాయతీ కార్యకర్తలు అందరికీ తెలుసు, పార్టీ కార్యకర్తలు కూడా మాకు తెలుసు, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. తర్వాత ఏంటంటే మళ్ళీ పిల్లి బోస్ గారి దగ్గరికి వెళ్ళాం, సార్ మాకు ఇలాగ ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు, ఏ కారణం చేత ఇవ్వట్లేదంటే మొత్తం అందరికి ఇచ్చేయమన్నారు అమ్మ సీఎం గారు. మీ ఊళ్ళో పార్టీ కార్యకర్తలను అడగండి అన్నారు. మళ్ళీ విఆర్ఓ మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళాము, మీకు మెయిల్ వస్తున్నారు, మెయిల్ వస్తుందని చెప్తే మళ్ళీ మేము పంచాయతీ గారికి వచ్చాము. మెయిల్ చూపించండి అంటే ఎవరు కూడా మాకు కర్ణం గారు కానీ విఆర్ఓ గారు కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాది ఏడుచితనగరం మడపాట మండలం అండి. మరి ఇక్కడ ఏడుచితనగరం గ్రామ పంచాయతీలో నేను నా పిల్ల స్థలం కొట్టి ఏమీ లేదు, నేను ఓన్లీ వీళ్ళ తరఫున మాట్లాడడానికి వచ్చానండి. నా పిల్ల స్థలాలకి ఏం సంబంధం లేదు. వీళ్ళకి గ్రామంలో 98 మంది పిల్ల స్థలాలు రావడం నిజం, వాళ్ళందరికీ ఇంటింటికి వాలంటీర్లు తిరగడం నిజం, వాలంటీర్స్తో సమానంగా విఆర్ఓ తిరగడం నిజం. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఉంటే వీళ్ళు ఇళ్ళ స్థలాలు గొడవ అయ్యింది పోలండి. వాళ్ళకి ఇళ్ళ అర్హులకి ఇచ్చారు, అనర్హులకి ఇవ్వడానికి ఫస్టే గ్రామంలో 5000 మంది ఓటు జనాభా ఉందండి. 5000 మంది ఇళ్ళ స్థలాలు పెట్టుకుంటారు, 5000 మందికి ఇళ్ళ స్థలాలు రావు. కానీ అందులో 5000 మందిలో 98 మందిని సెలెక్ట్ చేసింది వీళ్ళే. ఇదే గ్రామ పంచాయతీ విఆర్ఓ సెక్రటరీ గారు వాలంటీర్లు సెలెక్ట్ చేసింది 98 మంది. ఆ 98 మందిలో మళ్ళీ వీళ్ళు గ్రూడు పుటాని ప్రజలు అయ్యారా, విఆర్ఓ అయ్యారా, సెక్రటరీ అయ్యారా, గ్రామ వాలంటీర్లు అయ్యారా? వాలంటీర్ వ్యవస్థ పెట్టిన జగన్ గారు దీనికి కారణమా? వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, 10 ఇంటికి వాలంటీర్ పొద్దున్న తెల్లారితే పెన్షన్ కోసం వాళ్ళు 5.5 ప్లేస్ వచ్చారు. 5.5 ప్లేస్ వచ్చి పెన్షన్ ఇచ్చినప్పుడు వాలంటీర్ 10 ఇంట్లో ఇల్లు కాదా అని వాలంటీర్ తెలియదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన జగన్ గారు తెలుసు కదా ఎందుకు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ? ఇంట్లో ఇల్లు ఉంటున్నారా లేదా అని తెలుసుకోవడం కారణం గురించి పెట్టారు. సీఎం గారు చాలా మంచి పనులు చేస్తున్నారు, కానీ ఊళ్ళో రాజకీయ నాయకులు సెక్రటరీ గారు విఆర్ఓ గారు ఊరు నిలబడి గ్రామ పంచాయతీ మా ఏడు సీతానగరంలో రోడ్డుకెక్కిన ఆడోళ్ళు నాకు 29 ఇయర్స్. నేను ఇప్పటికొచ్చి పంచాయతీలో సమాధానం చెప్పిన ఆడోళ్ళు
ఉండదు. ఇవాళ వీళ్ళు ఎంత బాధపడుతున్నారంటే వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ఊళ్ళో ఉంటున్నారు. ఉండి సొంత ఇల్లు లేకుండా ఉంటున్నారు వీళ్ళు. మిగతా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, ఇల్లు రూపించారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి.